ఈ పాదయాత్రకు మద్దతు ప్రకటించడం వచ్చిన మా ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారికి, మా సోదరు రవిచంద్ర కిషోర్ రెడ్డి మండల ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీశైలం రిజర్వాయర్ ఎందుకు పాదయాత్ర చేస్తానమనేది మేము ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో 69 జీవోతో మొత్తం ఈ ప్రాంతం అంతా అన్యాయం జరుగుతుంది. ఆ జీవో వల్ల అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఆ జీవోను రద్దు చేసి శ్రీశైలం రిజర్వాయర్లో 850 పైన ఉంటేనే నీళ్లు కిందకి వదలాలి, లేకుంటే అందరికీ వదలవద్దని ఉద్దేశంతోనే ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ ఆ రోజు ప్రజల ముందర మాట చెప్పడం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ నిలిస్తే ఖచ్చితంగా 50 గంటల నుంచి శ్రీశైలం మీద పాదయాత్ర చేస్తామని ఆ ఉద్దేశంతో నేను పాదయాత్ర చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించిన మొదలు ఈ రోజు వరకు కూడా ఒకే సంవత్సరంలోనే 8 సార్లు గేట్లు ఎత్తిన ఘనత ఈ సంవత్సరం. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మంచి పరిపాలన, అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ విధంగా వర్షాలు పడినాయో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగానే వర్షాలు పడడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇదే విధంగా మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ ప్రతి సంవత్సరం నుండి ఈ ప్రాంత రైతులందరూ సుఖంగా ఉండాలి, రాష్ట్రం అంతా ఉండే రైతులందరూ కూడా మంచి పంటలు పండి మంచి వర్షాలు పడి మంచి రేట్లు ఉండే విధంగా దీవించాలని ఆ ఇద్దరిని దేవుళ్ళని కోరుకుంటూ ఈరోజు పాదయాత్ర చెప్తున్నాను. ఈరోజు పాదయాత్ర సందర్భంగా సంఘీభావం తెలియబడింది. ఎందుకంటే ఇది అన్నగారు ఇంతకుముందు శ్రీశైలంలో ప్రామిస్ చేసినట్టు నేను వాటర్ వస్తే ఖచ్చితంగా కూడా నేను పాదయాత్ర చేస్తాను. ఆ సందర్భంగా ఈరోజు పాదయాత్ర మొదలు పెడతాం. మేము సంఘీభావం చేపట్టడం మీకు తెలిసిన విషయం, మేము గత తెలుగుదేశం గవర్నమెంట్లో వనం లేక రైతులు చాలా ఇబ్బంది పడిన మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి వస్తానే మనకు వచ్చాడు. చిలకల స్టార్ట్ అయింది. ఆదరణీయులు మాన్యం ఎమ్మెల్యే కార్సన్ రామ్గోపాల్ రెడ్డి గారు ఈరోజు యాగంటి క్షేత్రం నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు పాదయాత్ర నిర్వహిస్తుండం. రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, రైతన్నల మొహంలో చిరునవ్వులు చూడాలనే ఒక సంకల్పంతో ఈరోజు పాదయాత్ర చేయడం, అందుకనే వారికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ మేము మా ఎంపీ గారు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఈ గోరుకల్లు ప్రాంతం అనేది మాకు గుండె లాంటిది. ఇక్కడ ఈ గోరుకల్లు రిజర్వాయర్ రావడానికి మా పెద్దలు గతంలో దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న కాసన రామ్గోపాల్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పోరాడి ఈరోజు ఈ రైతన్నలందరూ కూడా మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నామంటే వీరిద్దరు చదివి కాబట్టి అలాంటి ప్రాంతంలో ఈరోజు మన పాదయాత్ర జరుగుతూ ఉండడం, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రైతన్నలందరి మొహంలో కూడా చిరునవ్వులు చూడటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. ఎప్పుడూ లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వర్షాలన్నీ కూడా పుష్కలంగా పడి ఈరోజు ప్రతి ఒక్క రిజర్వాయర్ కానివ్వండి లేకపోతే ట్యాంకులు కానివ్వండి అన్నీ కూడా నిండు కుండల్లాగా ఉండడం కూడా రైతన్నల మొహాల్లో చాలా రోజుల తర్వాత సంతోషం చూస్తూ ఉన్నాం. ఇలానే కొనసాగాలి. రాబోయే 5 రోజులు కూడా ఈ యొక్క రాజన్న ప్రభుత్వం, రాజన్న రాజ్యం తప్పకుండా రైతన్న రాజ్యం లాగానే పనిచేస్తుంది, రైతన్నల కోసమే పనిచేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడ ఈరోజు ఈ స్థానం నుంచి మాట్లాడుతున్నాం అంటే ఇవన్నీ కూడా ప్రజలు పెట్టిన భిక్ష కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నేను ఇంకా కొన్ని స్కీమ్స్ కూడా చెప్తాను అన్న, సహకారంతో ఏం చేయాలి ఎంత చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ కూడా వస్తుంది కాబట్టి దయచేసి మీ వద్ద స్కీమ్స్ ఏమేమి ఉన్నాయన్న ఉంది కాబట్టి ఆ పేరు పెట్టుకుంటే గవర్నమెంట్ కూడా సబ్సిడీ చాలా గవర్నమెంట్ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.